యహోవ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను తర్వాత మీరు వచనాన్ని చూస్తే కనుక ఆ పైన అంతా చదవండి ఇరవై ఏడో అధ్యాయం అంతా చదవండి నేను కంటదువని ఎత్తి నేను ప్రార్థిస్తున్నాను నీ ముఖమును నాకు దాచకు కోపము చేత నీ సేవకుని తోలివేయకు దేవా నువ్వు నా తల్లిదండ్రులు విడిచిన నా అనుకున్న వాళ్ళు విడిచినా నువ్వు నన్ను ఎప్పుడు విడిచిపెట్టవు నాకు తెలుసు నీ సన్నిధి విలువ నాకు తెలుసు అని చెబుతూ పదమూడో వచనంలో ఏమన్నాడు గమనించండి సజీవుల దేశంలో నేను ఎహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేనియోడలా నేను ఏమవుదును అర్థమవుతుందండి మీకు ఈ మాట సజీవులుగా కొంతమంది బ్రతుకుతున్నారు సజీవులు ఉన్న ఈ దేశంలో నేను యహోవా దయను పొందుతాను అనే నమ్మకం నాకు లేకపోతే నేను ఏమైపోతాను నాకుందా నమ్మకం సజీవులుగా ఉన్న వాళ్ళ మధ్య నేను సజీవుడుగా ఉన్నాను ప్రస్తుతానికి కానీ నన్ను చంపడానికి కొన్ని కాళ్ళు పరిగెడుతున్నాయి కొన్ని కళ్ళు నన్ను వెతుకుతున్నాయి నేను ఏమైపోయానో అని ఆలోచిస్తూ ఎంతోమంది నన్ను వెతుకుతున్నారు ఎందుకో తెలుసా నన్ను చంపడానికి నా నా అంతం చూడాలని వారి కళ్ళు వేగిరపడుతున్నాయంటాడండి అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఒక చోట అంటాడు దావీదు ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వల్ల నేనున్నాను అంటాడు ఒంటరితనం లోన్లీనెస్ ఎంత బాధాకరమైన పరిస్థితిది అంటే ఒక పిచ్చుక అలా రాత్రిపూట ఒంటిగా ఉన్న ఒక పిచ్చుక రాత్రిపూట పిచ్చుకలు పడుకుంటాయి కానీ అక్కడ కీర్తనాకారుడు ఆ మాటని ఎందుకు తెలియజేశాడు ఒంటిగా రాత్రిపూట ఇంటి మీద ఉన్నటువంటి ఒక పిచ్చుక వలె నా రోజులు అలా గడిచిపోతున్నాయి నేను చాలా వేదనలో ఉన్నాను ఎంత వేదనలో ఉన్నా ఎన్ని కీర్తనలు రాసినా చివరికి ధైర్యంగా ఒక్క మాట చెప్పగలిగేవాడు దావిదు తన కీర్తనలన్నీ మీరు గమనించండి నిరాశ నిస్పృహల్లో మనల్ని తోసివేయవు కానీ దేవుని సన్నిధి మనకి మనకు తెలియచేస్తాయి ఏమంటున్నాడు ఎందుకు చదవండి వచ్చినము ఎహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను ఎహో కొరకు కొరకు కనిపెట్టుకొనియుండుము నేను మరణ ఛాయలలో వెళ్తున్నాను నా మరణాన్ని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారని చెబుతూనే దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను ఆయన సన్నిధిలో ఆయన నన్ను దాచుతున్నాడు ఆయన సన్నిధిని నాకు దూరం కాకుండా నేను ప్రయాసపడుతున్నాను ఆయన ప్రాకులాడుతున్నానని అడుగుతున్నాడు పిల్లలు దావిది జీవితాన్ని మీరు నిశ్చితంగా పరిశీలించండి ఎందుకు ఇంత గొప్ప స్థితిని దేవుని సన్నిధి గురించి ఇంత బాగా చెప్పే స్థితిని ఆయన ఎందుకు పొందుకోగలిగాడు అంటే దాన్ని అనుభవిస్తున్నాడు దాన్ని అనుభవించడం ఎలాగో నేర్పిస్తున్నాడు చాలా గొప్పగా ఆయన గురించి మాట్లాడాడు పాటలు రాశాడు పాటలు పాడాడు అనేకులు ఆ పాటల్ని పాడుకునేలాగా స్థుతి విధాన క్రమం ఒకటే ఏర్పాటు చేశాడు తెలుసా మీకు ధనువాంతములు గ్రంథము పదహారో అధ్యాయంలో ఒక ఒక క్రమాన్ని చెబుతాడు స్థుతి విధాన క్రమము ఆ క్రమంలో అసలు స్థుతించేది ఏంటో అర్థం చేస్తున్నాడు మనకి దేవుని సన్నిధి మనలో ఉండాలి అంటే మనతో ఉండాలి అంటే మొదట పరిశుధత ఉండాలి ఆ పరిశుద్ధత లేకపోతే దేవుని సన్నిధిని మనం అనుభవించలేం ప్రియులారం దావిదో అదే చేశాడు పరిశుద్ధత కోల్పోయాడు అందుకే దేవుని దగ్గర అడుగుతున్నాడు గోజాడుతున్నాడు తాను నిలుచున్నానని తలంచుకుని ప్రతివాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఇది మనందరికి అవసరమై ఉప ఉపయోగపడే అద్భుతమైన వచనం ప్రిలారం ఎప్పుడైతే మనం నిల్చున్నామో పర్వాలేదు నన్ను ఎవరు పడగొట్టలేరో అనుకుంటామో అప్పుడే మన మీదకి ఏదో ఒక రూపంలో సాతాను రకరకాల వలలు వేస్తాడు చాలామంది అనుకుంటారు నేను డబ్బుకు పడను అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పడను ఎలాంటి కాముకత్వ ఆలోచనలు నన్ను ఈర్ష్య ఈర్ష్యా ద్వేషాలు ఇవేవి నాలోనికి ఇంకా రావు నేను దేనికి పడతాను మహా అయితే అనారోగ్యం వచ్చి దేవుళ్ళ నుంచి నన్ను దూరం చేయాలి నేను ఏ శోధనకి పడను అనుకుంటారు అయితే పడను అని చెప్పుకునే మీ ధైర్యం గొప్పది బాగుంది కానీ పడిపోయే అవకాశాలు వస్తాయని కూడా మీరు గమనించడం ఈ సమయంలో చాలా అవసరం ఎంతటి మహానుభావులైనా ఈ శోధనల్లో పడే అవకాశాలు వస్తాయి అయితే వాటిని వినియోగించుకొని మనం శోధనలో పడిపోయామా దేవుణ్ణి ఓడించామా దేవుణ్ణి బాధ పెట్టామా అంతకంటే దారుణమైన స్థితి మరొకటి ఉండదు ప్రియులారా దేవుని సన్నిధి మన నుంచి దూరం అయిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి సమాజంలో అందుకే అది దూరం కాకుండా ఉండాలి అంటే మొదట పరిశుద్ధత మనలో ఉండాలి రెండవ పాయింట్ చెప్పమంటారా స్థుతించే విధానాన్ని మీరు నేర్చుకోండి నిరంతరము స్థుతి జరగాలి దేవునికి స్థుతి వెళుతూ ఉండాలి పాత్రిబంధన కాలపు జీవితాన్ని మీరు గమనిస్తే దేవునికి స్థుతి చేయడానికి కొంతమంది యాజకులు ఉన్నారు కొంతమంది పనివాళ్ళు అక్కడ ఏర్పాటు చేయబడ్డారు ఎందుకో తెలుసా స్థుతి విధాన క్రమములో అద్భుతమైన ఆంతర్యం దాగి ఉంది ప్రియుల స్థుతి ఎప్పుడొస్తుంది హృదయంలో నుంచి బయటకు ఎప్పుడు వస్తుంది స్థుతి ఎప్పుడంటే కృతజ్ఞత ఉన్నప్పుడు కృతజ్ఞత లేనప్పుడు స్థుతులు రావండి స్థుతులంటే నోటితో పలికే కొన్ని పదాలు మాత్రమే కాదు అలానే స్థుతి చేయొద్దని నేను చెప్పట్లేదు చేయండి స్థుతి చేయడం చాలా అవసరం స్థుతి కీర్తనలు కూడా పాడండి దేవుణ్ణి స్థుతించండి ఆ స్థుతిలో ఆనందాన్ని వెతుక్కోండి అయితే ఈ స్థుతి అనేది కేవలం పెదాల మీద పదాల వరకు మాత్రమే పరిమితమైపోయేదిగా ఉండొద్దు పదిలమైన హృదయంలో నుంచి పవిత్రమైన భావజాలంతో బయటికి వచ్చేదిగా ఉండాలి ఆ స్థుతి నిన్నుని దేవుణ్ణి గట్టిగా కట్టి పడేసేదై ఉండాలి కృతజ్ఞతాపూర్వకమైన భావజాలం ఎవ్వరు దొంగిలించలేందండి అది మన హృదయంలో ఎప్పుడు ఉండిపోతుంది స్థుతించండి దేవుణ్ణి దేవా ఇంత గొప్ప బ్రతికిచ్చినందుకు మీకు స్తోత్రములని చెప్పండి మరణ ఛాయలు అలుముకుంటున్న దేవుడు ఏం చేస్తున్నాడు అనే ఆ భయంకరమైన సందేహాన్ని రానివ్వకండి మరణ ఛాయలు అలుముకుంటున్న సజీవుడాలిగా సజీవుడిగా నన్ను నిలబెట్టాడు నా తండ్రి నా కుటుంబానికి ఇంకా గొప్ప ఆదరణ ఇస్తున్నాడు అలాగే ఒకవేళ మరణం మమ్మల్ని ఆవరించిన మరణం తర్వాత మమ్మల్ని విడిచిపెట్టడు తన సన్నిధిలో దగ్గరగా చేర్చుకొని ఆయన సన్నిధాన వర్తనులుగా మనం ఉండడానికి అవకాశం ఇవ్వబోతున్నాడు ఎవరిస్తున్నారండి అసలు ప్రపంచంలో ఎవరికి ఉందండి ఇంతటి సామర్థ్యం చీకటి ప్రవేశమే లేదు ఆకలి దప్పిక లేదు కన్నీటి బిందువులన్నింటినీ ప్రతిభాష్ప బిందువుని తుడిచేయడానికి చాచిన హస్తాలున్నాయి అక్కడ గొర్రెపిల్లయే వెలుగుగా ఉంటూ గొప్ప అద్భుతమైన ఒక ఎంతో విలువైన ప్రశస్తమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించబోతున్నాడు ఇలాంటి శక్తిని కలిగి ఉన్నవారు ఎవరున్నారు ఈ విశ్వంలో దేవుడు కాదా ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళడం కంటే గొప్ప భాగ్యం మరొకటి ఉందా చెప్పండి అంటే దేవుని స్థుతించడానికి మనకు బోల్ కారణాలు ఉన్నాయన్నమాట దేవుని స్థుతించడానికి ఏదో ఎగ్జామ్లో పాస్ అయితేనో లేదా కరోనా నుంచి బయటపడితేనో లేదా మనం అనుకున్నది వ్యాపారంలో వస్తేనో మనం అనుకున్నది జరిగితేనో స్థుతిస్తామో అనుకుంటే పొరపాటు ప్రతి క్షణం ఊపిరి పీల్చుకుంటున్నామంటే అది దేవునికి చెందాల్సిన స్థుతి అది దేవుడు మన మీద పెట్టుకున్న ప్రేమ మనలో పుట్టాల్సిన కృతజ్ఞత భావము అంటే దేవుని సన్నిధిని మనం అనుభవించాలంటే మొట్టమొదటి మనలో ఉండాల్సింది పరిశుద్ధత రెండవదిగా స్థుతి చెల్లించే హృదయం మనకు ఉండాలి రిలా గమనించండి మూడవదిగా పరిశుద్ధుల సహవాసం మనకు ఉండాలి కరోనా టైంలో ఎవ్వరు ఎవరికి కనిపించని స్థితి అయినప్పటికీ ఫోన్స్ ఉన్నాయి దేవుని కృప వల్ల ఫోన్స్ ఉన్నాయి చాలా వరకు మనం ఆన్లైన్లో కార్యక్రమాలు జరుపుకుంటున్నాము వీడియో కాన్ఫరెన్సెస్ జరుగుతున్నాయి ఈ విధంగా లైవ్లో ప్రోగ్రామ్ వెళ్తున్నాయి ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాము అలాగే మన అనుకున్న ఆత్మీయులతో మాట్లాడడం కూడా చాలా అవసరం వారి సహవాసం వారి తోడు మనకి చాలా అవసరం దీన్ని దయచేసి ఎవరూ దూరం చేసుకోకండి ప్రియులార యోహానుసు వార్తలో యేసుక్రీస్తు ప్రభారు మాట్లాడుతూ పదిహేనో అధ్యాయంలో నా మాటలు ఎవరైతే గైకుంటారో వారి దగ్గరికి నేను నా తండ్రి వచ్చి నివాసం చేస్తాము అని చెప్తారు నా మాటలు గైకొనేవాళ్ళు అంటే వినేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది గైకొనేవాళ్ళు ఈ గైకొనే వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవిస్తారు ఈ మాటలు మీ అందరికీ చేరుతున్నాయి కదా పరిశుద్ధత మీలో ఉండాలి స్థుతి చెల్లించే హృదయం మీలో ఉండాలి సహవాసాన్ని మీరెప్పుడు కోల్పోకుండా ఉండాలి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే చక్కటి విధానంలో మనం కనుక ముందుకు వెళ్తే దేవుణ్ణి మనం అనుభవించేవారుగా ఆయన సన్నిధిని అనుభవించేవారుగా ఉంటాం మరొక చివరి మాట చెప్పాలనుకుంటున్నాను ప్రియుల మూడు పాయింట్స్ నేను మెన్షన్ చేశాను ఇక నాలుగవది ప్రార్థించే లక్షణం మనలో ఉండాలి ప్రార్థన అన్నీ బాగున్నప్పుడు ప్రార్థిస్తాను లేదా ఏమీ బాగాలేనప్పుడే ప్రార్థిస్తాను ఇంట్లో సుఖంగా సంతోషంగా సౌకర్యంగా ఉన్నప్పుడు ప్రార్థన నాకు పెద్దగా గుర్తురాదు కన్నీళ్ళు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మాత్రమే కాళ్ళు వంగిపోతాయి వాటి అంతటవే అనుకుంటే అది చాలా పొరపాటు ప్రార్థన అనేది నీ తండ్రితో నా తండ్రితో మనం మాట్లాడుకోవడానికి ఆ తండ్రే పెట్టిన గొప్ప అవకాశం అసలు ప్రార్థనే లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయేవండి ఎవరితో చెప్పుకుంటామండి మన హృదయంలో ఉన్న ప్రతి భావజాలాన్ని ఎవరి కళ్ళ ముందు పడేస్తామండి ఎవరి కాళ్ళ ముందు పడేస్తాం దేవుడే గనక ప్రార్థన అనే అవకాశాన్ని ఇవ్వకపోతే ఆయనతో మాట్లాడుకునే అవకాశమే ఇవ్వకపోతే మనందరూ ఏమైపోయే వాళ్ళని చెప్పండి ఈరోజు ఒక ఆత్మీయులు మాట్లాడకపోయినా ఒక ఆత్మీయుడు మన దగ్గరికి రాకపోయినా మనం కుంగిపోతామే కానీ దేవాది దేవునితో మనం మాట్లాడే ఆ సమయం తగ్గిపోతుంది ఆ నిడివి తగ్గిపోతుంది ఆ విలువ తగ్గిపోతుంది అప్పుడు దేవుడు ఎంత బాధపడతారు చెప్పండి దేవుని సన్నిధి ప్రార్థనా జీవితంలో మనం ముందుకెళ్తుంటే దేవుని సన్నిధిది మనం అనుభవించగలుగుతాం దేవుని సన్నిధిని కోల్పోవద్దు ప్రియులారా కోల్పోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటిస్తారని నేను ఆశిస్తున్నాను పరిశుద్ధత కలిగి మనం ఉండాలి పరిశుద్ధత ఎప్పుడొస్తుంది పాపము దేవునికి మనకు అడ్డుగా ఉన్నప్పుడు ఆ పాప జీవితాన్ని మనం విడుదల పొందినప్పుడే ఆ పరిశుద్ధతను మనం సాధించగలుగుతాం శరీరమునకు ఆత్మకు పట్టిన కల్మషము నుంచి దేవుడు మనల్ని పవిత్రులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడట సత్యవాక్యాన్ని ఇచ్చాడు మన మనసులు విధేయత చూపిస్తే సత్యమునకు అప్పుడవి రూపాంతరము చెంది దేవుని వాక్యంలో కడగబడి దేవుడు కోరుకున్న ఒక అద్భుతమైన స్వచ్ఛమైన పారదర్శక స్థితి మనకు వస్తుంది ఆ పారదర్శక స్థితిని మనం పొందుకోవాలి పరిశుద్ధత స్వచ్ఛత స్థుతి విధాన క్రమము స్థుతి చేసే గొప్ప మనసు ప్రార్థించే గొప్ప మనసు ఆత్మీయుల సహవాసము ఇవన్నీ మనలో ఉండాలి మనతో ఉండాలి అప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం ప్రిలార ఇవి ఏమీ లేకపోతే దేవుని సన్నిధిని మనం అనుభవించలేం దేవుని సన్నిధి అంటే ఏదో ఒక రాతి కట్టడం కాదు దేవుడు మనతో ఉండే ఒక అద్భుతమైన అం ఒక చాలా చాలా విలువైన అత్యద్భుతమైన అవకాశం మనం మాటల్లో వర్ణించలేని ఒక విలువైన స్థితి గాడ్స్ ప్రజెన్స్ ఆ గాడ్స్ ప్రజెన్స్ని దూరం చేసేవి చాలా ఉన్నాయి పాపం ఉంది అశ్లీలమైన దృశ్యాలు మనం చూస్తూ హృదయాన్ని నింపుకోవడం ఉంది ఈర్ష్య ద్వేషం ఉంది మన హృదయాన్ని మనమే నొప్పింప చేసుకోవడం ఉంది దేవునితో సహవాసాన్ని కట్ చేసుకునేవిగా ఇవన్నీ కనిపిస్తున్నాయి ప్రియులారా ఒకనాడు దానియల జీవితాన్ని మీరు గమనించండి మరణపు ఛాయలో ఉన్నాడు దానియాల గ్రంథంలో నేను మీకు ఆ సందర్భం చూపించక్కర్లేదు అనుకుంటా మరణపు ఛాయ్ అది మరణం చా అతనికి ఎంతో దూరంలో లేదు మరణం సింహం రూపంలో చాలా దగ్గరగా ఉంది ఒక సింహమో ఎన్ని సింహాలో చుట్టూ ఆవరించున్నాయి ఏ సింహానికి ఏ విధమైన ఆలోచన పుట్టినా ఈయన ఎముకలన్నీ విరిగిపోతాయి కానీ సింహాలన్నీ కామైపోయి అలా కూర్చున్నాయి మరణపు ఛాయలలో ధాన్యాలు ఏం చేశాడు ఆ సింహాల బోన్లో వాటిని చూస్తూ భయపడిపోయి ఏడుస్తూ అక్కడే గుండా ఆగిపోయి చచ్చిపోయాడా పొద్దున్నే రాజు వచ్చేసరికి రాజా నేను బ్రతికి ఉన్నాను నా దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడని గొప్ప సాక్ష్యం పలికాడా ఆలోచించండి ప్రిలారా మరణ ఛాయలలో వెళ్తున్నప్పటికీ మరణం చాలా దగ్గరగా ఉన్నప్పటికీ దానియలు నిబ్బరమైన గుండె కలిగి ఉన్నాడు విశ్వాసాన్ని కోల్పోలేదు ఈరోజు మనందరికీ మాదిరిగా ఉన్నాడు అలాగే స్టెఫన్ గారి జీవితం చూడండి మరణ ఛాయలు అలుముకున్నాయి అందరూ ద్వేషిస్తున్నారు తిట్లు తిడుతున్నారు నిందిస్తున్నారు చేతికి ఏది దొరికితే దాంతో తగల రాని చోట తగులుతుందని ఆలోచించకుండా కొడుతూనే ఉన్నారు ఆ రక్తపాతం అక్కడంతా అలుముకుంది ఎవ్వరు జాలి చూపించట్లేదు కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుంది స్టెఫన్ గారికి అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయంలో మనకి ఇదంతా కనిపిస్తుంది కదా కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుంది ప్రాణం పోతున్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవించాడ లేదా గమనించండి ప్రియులారా ప్రాణం పోతున్నప్పుడు దేవుని చూడగలిగాడే పోకముందు అయ్యో ఆ దేవుడు అక్కడే ఉన్నారు తండ్రి ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియట్లేదు దేవా నేను మిమ్మల్ని కళ్ళారా చూస్తున్నారు ఆ ప్రసన్నతను నేను చూస్తున్నాను ఆ మహిమను చూస్తున్నానని చెప్పగలిగాడు అంటే దేవుని సన్నిధి ఎంత చక్కగా స్టెఫన్ ఆవరించి ఉంది ప్రిలారా గమనించండి ఎందరో భక్తులు దేవుని కృపలో ఉన్నతంగా ఎదగడానికి సిద్ధపడి తమను తాము అప్పగించుకున్నారు ఈరోజు మనం మరణ ఛాయలు మనల్ని అలుముకుంటున్నాయి ఎప్పుడు ఏ విధంగా మరణం మన మీద దాడి చేస్తుందో తెలియదు చేయనివ్వండి పర్వాలేదు కానీ దేవుని కృప దేవుని సన్నిధి మనకు దూరం అయిపోయిందేమో జాగ్రత్త ఒకవేళ ఈ మరణం మనల్ని ఈ లోకం నుంచి దూరం చేయొచ్చు కానీ దేవుని సన్నిధి దూరం అయితే రెండవ మరణానికి మనం వెళ్ళిపోతాం జాగ్రత్త దేవుని సన్నిధి మనం కోల్పోతూ బ్రతుకుతున్నట్లయితే రెండవ మరణాన్ని తప్పించుకోలేము జాగ్రత్త చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి ఏడుస్తూ కూర్చొని అప్పటిదాకా గుర్తురాని దేవుడు అప్పుడు గుర్తొచ్చేస్తాడు కొంతమందికి మీరు జ్ఞాపకం పెట్టుకోండి కరోనా వచ్చినా చచ్చిపోతాం రాకపోయినా చచ్చిపోతాం అయితే ఏ పరిస్థితుల్లోనైనా దేవునితో సహవాసం చేస్తే ఎప్పటికీ బ్రతికిపోతాం ఆ బ్రతుకు శాశ్వతమైన బ్రతుకు నిత్యజీవం అలాంటి నిత్యజీవంలోనికి జీవంలోనికి మనం ప్రవేశించాలంటే మన విశ్వాసము బలమైనదై ఉండాలి మన విశ్వాసము చాలా స్థిరమైనదై ఉండాలి